हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः దేవాత్మ స్వరూపులారా, మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తూ ఉన్నాం. హైందవ సనాతన ధర్మంలో కేవలం పూజలు విధులు భక్తి మార్గములే కాదు, కుటుంబమునకు మన సంసార యోగమునకు సరిపడు సకల విధానములు చెప్పగల ఏకైక మార్గము హైందవ సనాతన ధర్మం. హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న వాళ్ళు కేవలం దైవికంగానే కాకుండా సామాజికంగా ఆరోగ్యపరమైన మరియు సంసారపరమైన ఎటువంటి ఒడిదుడుకులనైనా వారంతట వారే సరిచేసుకుని తమ జీవితములను సుఖమయం చేసుకోవడం శోభాయమానం చేసుకోవడం కోసం హైందవ సనాతన ధర్మం చాలా విధానాలను విధులను అందిస్తూ వస్తుంది. ఇతర ధర్మములు ఇతర మార్గములు కేవలం దైవికంగా లేక వారి యొక్క మతమునే ప్రతిపాదిస్తూ ఉంటే హైందవ సనాతన ధర్మం మాత్రం ధర్మము సామాజిక నీతి మరియు ఆరోగ్యపరమైన ఒడిదుడుకులు రాకుండా ఉండేందుకు మార్గములు సూచిస్తూ మరియు విలాసవంతమైన జీవితం గడిపేందుకు భగవంతుడు ఇచ్చిన జీవితమును సుఖమయం చేసుకునేందుకు చాలా విధానాలు చెప్పి ఉన్నది. హైందవ సనాతన ధర్మంలో చెప్పనిది ప్రపంచంలో లేనిది. ఏదైతే ఈ ప్రపంచానికి అవసరం లేదో అది మాత్రమే హైందవ సనాతన ధర్మం చెప్పలేదు. ప్రాపంచిక విషయాలనే కాదు, ప్రాకృతిక విషయాలనే కాదు, ఆధ్యాత్మిక విషయాలలో కూడా మోక్ష మార్గం వరకు నిరాకార పరబ్రహ్మ అయిన పరమాత్మను చేరుకునేందు వరకు చెప్పగల ఏకైక ధర్మము హైందవ సనాతన ధర్మం. అయితే మన హైందవ సనాతన ధర్మంలో గృహస్థ ధర్మం ఆచరిస్తున్న మనకు శృంగార శాస్త్రం చాలా వరకు అవసరం. దాని యొక్క ప్రయోజనం ఎంతైనా ఉంది. ఎందుకనగా సంసార బంధనంలో ఉండేవాళ్ళు, సంసార సుఖములు కోరుకునే వాళ్ళు, జీవితమును శాంతిమయంగా ఆనందమయంగా గడపాలనుకునే వాళ్ళు శృంగార శాస్త్రం యొక్క నియమములను పాటిస్తూ వాటిని అనుసరిస్తే చాలా సుఖమును చాలా భోగమును ఈ జీవితంలోనే భోగించగలరు. శృంగార శాస్త్రం అన్నది ఎవరు వినినిది కాదు, అందరూ తెలుసుకోవలసినది. ఎందుకంటే మర్మాంగముల యందు వస్తున్న వ్యాధులకు ఎవరికి చెప్పుకోలేక చివరికి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్లి లక్షలు ఖర్చు పెట్టినా సరే మీ యొక్క మర్మాంగములను ఇతరులు దర్శించుట కంటే వాటి యొక్క లోటుపాట్లను మరియు వాటి యొక్క విధానములను మనం తెలుసుకుని మన ఇంటిలోనే మనం సరిచేసుకుని మన యొక్క మర్మాంగములను మర్మముగా దాచుకునే వీలు ఉంటుంది. దాని వలన మన యొక్క మర్యాద గౌరవములు కాపాడిన వాళ్ళం అవుతాం, మన యొక్క శృంగారము మరియు భౌతిక ఆనందము కూడా అమితముగా పొందగలం. దేవాత్మ స్వరూపులారా, మన శృంగార శాస్త్రం భార్యాభర్తల దాంపత్య జీవితంలో రాజభోగములను అనుభవింపజేసేందుకు నిర్మించబడిన ఓ మహాగ్రంథము. దానిలో స్త్రీ యొక్క పాత్ర ప్రముఖమైనది. కారణమేమనగా మన చర్మ సూక్ష్మలకు కనిపించే ప్రతి వస్తువు ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది లేక ప్రకృతిచే ప్రసాదింపబడినది. ప్రకృతికి మారురూపమైన స్త్రీమూర్తి ఈ ప్రకృతిలో ఏమి సముద్భవింపజేయాలన్నా లేక నూతన ఏ వస్తువు సముద్భవించాలన్నా దానిలో ముఖ్యమైన పాత్ర స్త్రీమూర్తిదే. కాబట్టి ఈ ప్రకృతి యొక్క మనుగడకు ఈ ప్రకృతి యొక్క విధానములకు ముఖ్యమైనది స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తిని అనుసరించే ఈ ప్రకృతి మనుగడ సాగిస్తూ ఉంటుంది. పురుషుడు కేవలం సాక్షిగాను మాత్రమే ఉంటాడు. ఇది వేదాంతపరమైన భావము. ఈ ప్రకృతి స్త్రీ రూపంలో ఉండి పురుష రూపంలో ఉండే భగవంతునికి ఆకర్షించి ఉంచి తనను తన ద్వారా లీలలు సాగిస్తూ ఈ సృష్టి మనుగడను దీర్ఘకాలం సాగేలా చేస్తుంది స్త్రీమూర్తి అంటే ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతిలో ఏమి జరగాలన్నా ఏమి కావాలన్నా దాని యొక్క ముఖ్య పాత్ర స్త్రీమూర్తిదే. కాబట్టి సంసారంలో కూడా సంసారము సుదీర్ఘముగా భోగవంతముగా ఉండాలంటే దానిలో ముఖ్య పాత్ర స్త్రీమూర్తిదే. అయితే స్త్రీమూర్తికి ఉండే లక్షణములలో అతి విశేషమైనది ఆమె యొక్క సౌందర్యము. ఆమె యొక్క కుర్రలచే, చక్షోజములచే, వక్షోజములచే, ఆమె యొక్క నడకచే మరియు ఆమె యొక్క స్వరముచే పురుషుని ఆకర్షించుకుని పురుషుని ద్వారా సంతానమును అందించి ఈ ప్రకృతి మనుగడకు మూలమైనది స్త్రీమూర్తి. ఆమె యొక్క భావనే కాదు, ఆమె యొక్క శారీరక భంగిమలు మరియు శారీరక అవయవములు కూడా పురుషుని ఆకర్షించేలా ఉంటాయి. వాటిలో చక్షోజములు అతి ముఖ్యమైనవి, అనగా కళ్ళ యొక్క అమరిక మరియు కురులు జుట్టు వలన మరియు వక్షోజములు స్త్రీ యొక్క శరీరమునకు అతి ఆకర్షణీయమైనవి. స్త్రీ యొక్క సౌందర్యాన్ని రెట్టింపు చేసేవి, తమ సంసారమును నిలబెట్టుకునేందుకు ఎక్కువగా దోహదపడేవి వక్షోజములు. వాటి వలనే పురుషుడు ఆకర్షితుడై స్త్రీమూర్తిని ఆలనా
పాలన చేస్తూ వక్షోజముల ద్వారా స్త్రీమూర్తి తన భర్తను ఆకర్షించి తన సంసారమును గుట్టుగా సుఖవంతముగా జీవనం గడిపేలా చేసుకోగలదు. కాగా శృంగార శాస్త్రం ప్రకారం ఎవరికైతే వక్షోజములు చాలా చిన్నవిగా ఉంటాయో వారికి సంసారిక సుఖం కూడా అంత ఉండదని, మరియు వారు సంసారిక సుఖం అందించినప్పటికీ అది పురుషునికి నిగూఢమైన సంతృప్తిని అత్యంత సంతృప్తిని చేయజాలదనియు, మరియు ఆమె యొక్క యోని మార్గము కొంచెం వసులుగా ఉంటుందనియు దిగువుగా ఉండదనియు చెబుతూ వస్తుంది శాస్త్రం. కాబట్టి అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి వక్షోజములు. కాగా భర్తే తప్ప ఇతరులు చూడరానివి మర్మాంగములు. కాని వక్షోజములు వస్త్రములు అలంకరించినప్పటికీ వాటి యొక్క అలంకారమును బయటికి చూపించగలవు. ఆ స్త్రీమూర్తి యొక్క ఆకర్షణకు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాగా దారుఢ్యమైన శరీరమునకు ఓపిక మరియు ధైర్యమునకు వక్షోజములు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆ వక్షోజములు చిన్నవిగా ఉన్నవారు తమ భర్తను సంతృప్తి చేయలేక చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అనగా తన భర్త పరస్త్రీయాడ ఆకర్షితుడై నిజ స్త్రీని వేధింపులకు గురి చేయడం సర్వసాధారణమైన విషయం. కాబట్టి దీని విషయంలో మన హైందవ సనాతన ధర్మం నిర్దేశిస్తున్న శృంగార శాస్త్రం ఎలా చెబుతుంది, మీ ఇంట్లోనే మీరే వాటిని సరిచేసుకుని మీ భర్తను ఆకర్షించి శృంగారపరమైన సుఖములను అందించి అంతేకాక మీరు కూడా ఎనలేని సంసారిక సుఖమును అనుభవిస్తూ ఆనందమైన జీవితముని అందుకుంటూ అందిస్తూ మీ జీవితమును మీరే సరిచేసుకోగలరు. శృంగార శాస్త్రంలో లోతుగా వెళితే యోని మార్గములు మూడు రకములుగా ఉంటాయని, అవి వక్షోజముల వలన మనకు అర్థం కాగలదు. ఎవరినైనా ఒక స్త్రీమూర్తిని చూసి ఆ వక్షోజముల యొక్క ఆకృతి చూస్తే ఆమె యొక్క శృంగారం యొక్క పాత్ర ఎంతో మనం చెప్పేయగలం. ఇది శాస్త్ర పరిచయం ఉన్న వాళ్ళ యొక్క విధానం. అంటే శృంగార శాస్త్రంపై పట్టు ఉన్న వాళ్ళు కేవలం వక్షోజమును చూసి చెప్పేయగలరు ఈమె శృంగార సుఖమును ఇవ్వగలదు, ఈమె ఇవ్వజాలదు అని. అటువంటి ముఖ్య పాత్ర వహించే వక్షోజములు చిన్నవడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాటి గురించి చిన్న ఔషధం ఒకటి చేసుకుందాం, సునాయాసముగా జీవితములను సరిచేసుకుందాం. ముందుగా స్త్రీమూర్తి ఎప్పుడు కూడా బోర్ల పడి నిద్రించరాదు. ఎడమ భుజం పైకుంచి కుడి భుజం మంచముకు ఆనుకునేలా పడుకోవడమే స్త్రీమూర్తి యొక్క ముఖ్య విధానం. కాగా స్త్రీమూర్తి యొక్క వక్షోజములలో ఎడమ వైపు వక్షోజము కాస్తంత మురుగుగా ఉంటుంది, అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దాని వలన భర్తకు అమితంగా ఆకర్షించుకోగలదు. వేడి నీళ్లతో స్నానం చేయడం, వేడి తైలములను వక్షోజములకు రాయడం. కాగా వక్షోజములకు ఏదైనా ఒకటి కప్పి ఉండాలి, అంటే జాకెట్ గాని జాకాయ గాని ఏదైనా ఒకటి కప్పే ఉండాలి. దానికి ఎండ గాలి వాతావరణం యొక్క తీవ్రత ప్రత్యక్షంగా పడినా సరే వక్షోజములు చాలా వరకు తగ్గిపోతాయి. కాగా వక్షోజములు ఎందు చర్మము కొంచెం దలసరైతే వక్షోజములు తనంతర తానుగానే క్షీణిస్తాయి. అదే పెరుగుతున్న సమయమైతే పెరుగుట ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి స్త్రీమూర్తులు అవయవములు మార్పులు జరిగే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వక్షోజములపై మర్మాంగములపై ఎండ వాతావరణం ప్రత్యక్షంగా పడేలా వ్యవహరించకూడదు. ఎప్పుడు కూడా ఊరువులపై అంటే తొడలపై ఛాతిపై ఎండ పడితే ఆ స్త్రీకి ఉద్రేకమైన కామవాంఛలు ఉంటాయి, గాని అవి తీర్చే నాదుడైతే ఉండడు. ఎందుకంటే వారికి సంతృప్తి చేసే పురుషుడు వారికి దొరకడు. ఒకవేళ వీళ్లను సంతృప్తి చేయగల పురుషుడు వచ్చినా వీళ్ళు వాళ్లకు అంటే ఈ స్త్రీమూర్తి ఆ పురుషునికి సక్రమమైన సంతోషాన్ని అందించలేక ఎడబాట్లు తప్పకుండా ఉంటాయి. కాబట్టి పెరిగే వయసులో లేక అవయవములు మార్పుడి వయసులో అయినంత వరకు వాటిని కప్పి ఉంచుకోవడం, ప్రకృతి యొక్క తీవ్రత వాటిపై పడకుండా ఉండడం చాలా మంచి విధానం. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని కప్పుకునే ఉంచుకోవాలి. శృంగార సమయంలో తప్ప ఇతర సమయంలో ఎప్పుడు కూడా ప్రదర్శించడానికి వీలు ఉండదు. ఇటువంటి నియమములను కొన్ని పాటిస్తూ మీరు ఒక చిన్న ఉపాయం చేయండి, అతి సునాయాసముగా మీ వక్షోజములు వృద్ధి చెందుతాయి. కాగా అమితంగా సన్నంగా ఉండేవారు అంటే ఈ రోజుల్లో జీరో సైజ్ అంటున్నాం కదా, వారు కేవలం సినిమాలు తీయడానికే పనికొస్తారు తప్ప శృంగారానికి అయితే పనికిరారు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఉంటారు బయటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, ఎంతో వాళ్లే అందగత్తల్లా చాలా ఆర్భాటంగా చూపిస్తుంటారు, గాని వాళ్లతో ఒకసారైనా సంసారం చేసే వాళ్ళు వారికి పెళ్లి చేసుకోరు. అలా చాలా మంది ఉండిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం ఆడపిల్ల చాలా అందంగా ఉంటుంది, చాలా నేర్పరిగా ఉంటుంది, గాని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే వివాహానికి ముందే శృంగారంలో కలవడం, ఆ శృంగారంలో అతనికి అంటే ఆ పురుషునికి సంతృప్తి చేయలేకపోవడం, దాని వలన ఆ పురుషుడు మెల్లమెల్లగా ఈమెను దూరం పెట్టడం చాలా వరకు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం వక్షోజములను పెంపొందించుకునేందుకు చిన్న ఉపాయం ఒకటి చేద్దాం. దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఆవు నెయ్యి ఆవు పాలు తెస్తారు, కొంచెం ఎచ్చబెడితే మీగడ
వస్తుంది ఆ మేడను కొంచెం మర్దిస్తే వెన్న వస్తుంది ఆ వెన్నను బాగా ఎచ్చబెడితే నెయ్యి వస్తుంది ఇలా సొంతంగా తయారు చేసుకున్న నెయ్యి మాత్రమే వినియోగించాలి దానిని జాగ్రత్తగా భద్రపరిచుంచుతారు అలాగనే మంచి కొబ్బరికాయ ఎంచుకొని తెచ్చుకుంటారు ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఆ గుదురుని తీసి ఈ రోజు మిక్సీలు అన్ని అందుబాటులో ఉన్నాయి కొబ్బరి పాలను తయారు చేస్తారు కొబ్బరి పాలను బాగా మరిగిస్తే కొబ్బరి నూనె వస్తుంది అలా తయారు చేసిన కొబ్బరి నూనె ఈ రెండు పదార్థములను జాగ్రత్తగా ఉంచుకుంటారు జాగ్రత్తగా ఉంచుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు వక్షోజములకు సబ్బుతో కాకుండా ఈరోజు ఫేస్ వాష్లు క్లీన్ అండ్ క్లియర్లు దొరుకుతున్నాయి వాటితో శుద్ధముగా శుభ్రపరచండి ఒక కాటన్ గుడ్డతో అనగా మృదువైన వస్త్రంతో శుభ్రపరిచి కొంచెం తడి బాగా ఆరిపోయాక ఒక వంతు నెయ్యి రెండు వంతులు కొబ్బరి నూనె కలిపి చేతిలో బాగా మర్దించాలి అంటే ఒక చుక్క నెయ్యి వేస్తే రెండు చుక్కలు కొబ్బరి నూనె లేక ఐదు చుక్కలు నెయ్యి వేస్తే పది చుక్కలు కొబ్బరి నూనె అరచేతిలో వేసుకుని రెండు చేతులతో బాగా మర్దించి కొంచెం వేడి వచ్చాక దానిని వక్షోజములకు బాగా రాయాలి రాసేటప్పుడు కూడా ఛాతి నుండి బయట వైపు చేతులను కదులుస్తూ రాయాలి అంటే గుండె నుండి బయట పక్కకు లాగుతూ రాయాలి ఇదే భర్త చేతగాని చేయిస్తే ఇంకా ఫలితం వేగంగా ఉంటుంది కాగా ఎలాగైతే శృంగారంలో పురుషుని యొక్క పురుషాంగము దృఢపడుతుందో స్త్రీకి కూడా దాంపత్య జీవనం చేసేటప్పుడు వక్షోజములు కూడా బిగు అవుతూ ఉంటాయి ఈ ఔషధం లేపనం చేసిన తర్వాత తన భర్తతో సంసారం గాని చేస్తే అతి వేగంగా వక్షోజములు వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ పెళ్లి కాని ఆడపిల్లలైతే జాగ్రత్తగా తనంతట తానుగానే చేసుకున్న అవుతుంది గాని ఇది చేసేటప్పుడు వేడి నీళ్లు స్నానం చేయకూడదు చల్లటి నీళ్లు స్నానం చేయాలి కాగా పెళ్లైన ఆడపిల్లలకు చాలా వేగంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఔషధ లేపనం చేసిన తర్వాత భర్త యొక్క చేయి తగలడం భర్తతో శృంగారంలో పాల్గొనడం వలన అతి వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి ఎందుకంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు ఛాతి బిగువుగా వస్తుంది కాగా మీరు వస్త్రధారణ చేసేటప్పుడు కూడా లో బాడీలను ధరించాలి లో బాడీలను ధరించేటప్పుడు కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకొని బయట జాకెట్ వేసుకుని ఉండడం చాలా మంచిది కాగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వక్షోజములపై గేరలు పడే వస్త్రములను ధరించకూడదు అంచి వేసే వస్త్రములను ధరించకూడదు వాటికి బిగువ లేకుండా అలంకారయుతంగా కనిపించేలా అమర్చుకొని వస్త్రధారణ చేస్తే అతి వేగంగా పెరుగుతూ ఉంటాయి దివాత్మ స్వరూపులారా చేయండి చేసి మీ జీవితములను మీరు సరిచేసుకుని అమితానందకరమైన ఒక అద్భుతమైన శృంగారమును అనుభవిస్తూ మీ భర్తను అనుభవింపజేస్తూ మీ భర్తకు మీరే లోకం అనేలా చేసి మీ జీవితమును మీరే సరిచేసుకుని మీరు మీ పిల్లలు అందరూ సుఖమైన శోభాయమానమైన ఆనందకరమైన జీవితం అనుభవించాలని మీ భర్త మీ నుండి సకల సుఖమును పొందేలా రూపొందాలని ఆశిస్తూ మీరు 10 మందికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక జంటలా నిలుస్తారని ఆశిస్తూ దృఢమైన బలమైన శక్తివంతమైన జ్ఞానవంతమైన సంతానం అందించాలంటే శృంగారంలో పురుషునికి ఆకర్షణ ఎక్కువ ఉండాలి స్త్రీకి ఆకర్షణ తక్కువగా ఉండాలి అప్పుడు వీరులైన ధీరులైన మహా తెలివైన సంతానాన్ని మన భారతదేశానికి మీరు అందించగలరు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని హిందూ సనాతన ధర్మం నిర్దేశించి ఉన్న ప్రతి ఆచారమును ఆచరిస్తూ దివ్యమైన శక్తివంతమైన వడంబడిక లేని సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.